హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ యూజింగ్ దానిలో ఉన్న ఫీచర్స్ అనే చూద్దాం సో ఒకసారి మనం మొబైల్ అన్బాక్సింగ్ చేసుకుందాం చూడండి ఒకసారి మీకు బాక్స్ మీద మెన్షన్ చేసి ఉంటుంది ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ నేషనల్ టైటన్ ఎమ్ టూ ఫిఫ్టీ జీబీ సో ఒకసారి మొబైల్ చూడండి ఎట్లా ఉంటుందో చూడండి మనకి మొబైల్ మనకి ఎక్కువ గోల్డ్గా కాకుండా వైట్గా కాకుండా ఒక డిఫరెంట్ కలర్ ఆఫ్ ఒక డిఫరెంట్గా ఉంటుంది కలర్ మనకి చూడడానికి కూడా ఇట్ ఇటమ్ కలర్ మళ్ళీ స్పెషల్ ఎడిషన్ ఇది నాకు అది ఎందుకో చాలా బాగా నచ్చింది ఈ కలర్ సో ఒకసారి చూడండి ఒకసారి మీకు అది అన్ బాక్స్ చూపిస్తాం మొత్తం మొబైల్ సైడ్స్కి కానీ చూడండి కలర్ కూడా ప్రీమియం లుకింగ్గా బాగుంది అసలు చూడడానికి సో మనం బాక్స్లో చూసుకుంటే మనకు అది సి టైప్ టు సి టైప్ ఛార్జింగ్ కేబుల్ వస్తాయి మనకు చూడండి ఒకసారి అండ్ కేబుల్ కూడా డ్యూరబిలిటీ మనకి మొత్తం ఇట్లా దాని చుట్టూ ఇట్లా రఫ్గా వచ్చింది చూడండి సో దాని దానివల్ల కేబుల్ డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది మనకి సో ఇక్కడ చూసుకుంటే మనకు అది మేడ్ ఇన్ క్యాలిఫోర్నియా లోగో అండ్ ఎజెక్టర్ పిన్ వస్తుంది దాంట్లో యాపిల్ లోగోస్ కానీ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ సంథింగ్ అవన్నీ దాంట్లో వస్తూ ఉంటాయి సో మన బాక్స్లో మాత్రం ఇవే వస్తాయి అంతే సో ఒకసారి మొబైల్లో ఉన్న ఫీచర్స్ కానీ అవన్నీ చూద్దాం ఒకసారి సో మొబైల్ చూడండి ఒకసారి మంచి ప్రీమియం లుకింగ్ తోటి సైడ్కి టైటినియం కోటింగ్ తోటి వస్తుంది మీకు ఫింగర్ ప్రింట్స్ మీ ఫింగర్ ప్రింట్స్ కూడా చాలా తక్కువ పడుతుంది దానిపైన అండ్ ఒక గ్రిప్ ఉంటుంది పట్టుకోవడానికి మొబైల్ని కూడా సో మనం ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్లో చూసుకుంటే మనకి దీంట్లో వచ్చేసి యాక్షన్ బటన్ ఫంక్షన్ వస్తుంది సో అంత ముందు ఎట్లా మనకు ఓన్లీ అది సైలెంట్లో పెట్టుకోవడం కానీ వారు సైరం తీసేయడం కానీ మనకు బటన్ ఉంటుండే కదా సో దీనిలో ఎట్లా అంటే మీరు చాలా ఆప్షన్ వస్తాయి మనం ఒకవేళ కెమెరా ఆన్ చేసుకోవాలనుకున్నా కానీ ఫ్లాష్ మనం షార్ట్ షార్ట్కట్ ఫంక్షన్ ఏదన్నా మనకు యాక్షన్ బటన్ సెట్ చేసుకోవచ్చు ఒకసారి మీకు చూపిస్తే చూడండి అది మన సెటింగ్స్లోకి వెళ్ళాము అనుకోండి సపరేట్గా సెటింగ్స్లో ఉంటుంది మనకి ఇప్పుడు మెన్షన్ అయ్యచ్చుంది అయితే అక్కడ యాక్షన్ బటన్ ఉంటుంది సో చూడండి ఇది సారెండ్ బోర్డ్ నెక్స్ట్ ఫోకస్ మోడ్ అది ప్రెస్ చేసి పెట్టుకున్నాం అనుకోండి సో మళ్ళీ ఫోకస్ మ్యాడతుంది మళ్ళీ చేసి పెట్టుకుంటే లాంగ్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది సో ఒకవేళ మీరు కెమెరా ఓపెన్ చేయాలనుకున్నా కానీ కెమెరా ఓపెన్ అయిపోతుంది సో ఏమన్నా ఫొటోస్ తీయాలనుకున్నా కానీ సో సంథింగ్ దానికి మనం షార్ట్కట్గా పెట్టుకోవచ్చు యాక్షన్ బటన్ని కొన్ని కొన్ని ఫంక్షన్స్కి ఫ్లాష్కి కానీ చూడండి ఒకసారి సో మనం డిపెండింగ్ అపాన్ మన యూజింగ్ని బట్టి సో అది మనం సెట్ చేసుకోవచ్చు ఈ యాక్షన్ ఇవ్వడం వల్ల అది ఒక బెనిఫిట్ ఉంటుంది మనకి సో ఇంకా షార్ట్ కట్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు దీంట్లో అన్నీ సో మరి మనం తొందర పెట్టుకుందాం అనుకున్నా అని వాయిస్ మేమో కానీ మ్యాగ్నిఫయర్ యాక్సెస్బిలిటీ సో లేదు మనకి ఏం అవసరం లేదు సరే యూజ్ చేయమనుకున్నా మనం ఆఫ్ కూడా చేసుకోవచ్చు ఆ బటన్తో సో మ్యాక్సిన ఎక్కువ ఫొటోస్ వాడతా కొట్టి కెమెరాలో పెట్టేసుకుంటు దాన్ని సో నెక్స్ట్ వచ్చేసి మనం మొబైల్ యొక్క హైట్ చూసుకున్నా కానీ ఇది వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ టూ వన్ ఇంచెస్ ఉంటుంది మొబైల్ యొక్క హైట్ సో విడ్ చూసుకున్నా మనకి త్రీ పాయింట్ జీరో టూ ఇంచెస్ ఉంటుంది సో మనం డెప్త్ మొబైల్ యొక్క డెప్త్ చూసుకున్నా కానీ జీరో పాయింట్ త్రీ టూ ఇంచెస్ తోటి ఉంటుంది మనకి మొబైల్ వచ్చేసి మెజర్మెంట్స్ మొబైల్ మొత్తం మెజర్మెంట్ చూసుకుంటే సో మనకు వెయిట్ కూడా టూ ట్వంటీ వన్ గ్రామ్స్ ఉంటుంది సో లైట్ వెయిట్ తోటి వస్తుంది మనకి మొబైల్ కూడా సో నెక్స్ట్ చూసుకున్నా మనకి వచ్చేసి ఐపీ సిక్స్ ఏ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్తో వస్తుంది మనకిది సో మనం మొబైల్ యొక్క డిస్ప్లే సైజ్ చూసుకున్న కానీ మనకి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ డిస్ప్లే వస్తుంది మనకి వచ్చేసి సో మన డిస్ప్లే మోడల్ చూసుకున్నది మనకి ఎల్టీపీఓ సూపర్ ఎట్టిన ఎక్స్డిఆర్ వర్ల్డ్ డిస్ప్లే వస్తుంది మనకి వచ్చేసి సో అది మనం రిఫ్రెష్ రేట్ చూసుకున్నా కానీ వన్ ట్వంటీ హెచ్డి రిఫ్రెష్ వస్తే మనకి హెచ్డిఆర్ టెన్ అండ్ డాల్ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది మనకిది సో మనం పిక్సెల్ క్లారిటీ చూసుకున్నది ట్వెల్వ్ నైంటీ ఇంటూ టూ సెవెన్ నైన్ సిక్స్ పిక్సెల్ క్లారిటీ వస్తాయి మనకి వచ్చేసి సో మన డిస్ప్లే పరంగా కూడా మనకు ఎటువంటి విజిబిలిటీ లేదు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది యూజింగ్ పరంగా మన దేని పరంగా అయినా కానీ సో ఏమైనా మూవీ ఎక్స్పీరియన్స్ అయినా కానీ సంథింగ్ ఏదైనా మనకు బాగుంటుంది చూడడానికి దేనికైనా కానీ డిస్ప్లే క్లారిటీ పరంగా చూసుకుంటుంది మనకి అసలు డిస్ప్లే పరంగా అసలు నో రిమార్క్ మనకి హండ్రెడ్ పర్సెంట్ మంచి డ్యూరబిలిటీ ఉంటుంది అండ్ వర్కింగ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి సో నెక్స్ట్ వచ్చి మనం దీనిలో ఇంకా ఎక్కువ అంటే మనకు ఫీచర్స్ పరంగా కాకుండా పర్ఫార్మెన్స్ పరంగా చాలా ఎక్కువ మంచి ఫీచర్స్ వచ్చినాయి మనకిది సో దీనిలో మేజర్ ఏంటంటే మనకి ఏ సెవెంటీన్ ప్రో చిప్ తోట వస్తుంది సో మెయిన్స్ దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇది త్రీ ఎన్ఎం అంత విత్ అంత తక్కువ చిన్నగా ఉంటుంది మీకు సో దానివల్ల అది పవర్ కంజమ్ లో తీసుకుంటుంది సో మనకు పర్ఫార్మెన్స్ అనేది హై పర్ఫార్మెన్స్ ఇస్తానంటే ఏ సెవెంటీన్ ప్రాఫిట్ చిప్ అండ్ ఆపిల్లో ఫస్ట్ టైం ఎయిట్ జీబీ ర్యామ్ తోట వస్తుంది మనకి ఇది మొబైల్ కూడా సో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ పరంగా మనం అసలు అసలు మనం డౌట్ అవసరం లేదు దర్ ఇస్ గు బెటర్ పర్ఫార్మెన్స్ మంచి పర్ఫార్మెన్స్ తోటి ఉంటుంది మనకి మొబైల్ అనేది ఎందుకంటే ఏ సెవెంటీన్ ప్రో చెప్ అనేది మనకు పర్ఫార్మెన్స్ పరంగా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది ఫోన్ డ్యూరబిలిటీ కూడా మంచిగా ఉంటుంది సో ఒకసారి మనం కెమెరా చూడండి ఒకసారి సో కెమెరా చూసుకుంటే మనకి వచ్చేసి మెయిన్ కెమెరా వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఎంపీ మెగాపిక్సెల్ తోటి వస్తుంది అండ్ దెన్ అల్ట్రా వైట్ చూసుకునేది మనకు ట్వెల్వ్ ఎంపీ మెగాపిక్సెల్ తోటి అండ్ దెన్ ట్వెల్ ఎంపీ ఫైవ్ ఎక్స్ టెలి ఫోటో లెన్స్ తోటి వస్తుంది కెమెరా చూసుకుంటే సో ఒకసారి కెమెరా ఆన్ చేసుకుని చూద్దాం పర్ఫార్మెన్స్ అనేది సో బ్యాక్ కెమెరా చూడండి మీరు ఒకసారి సో జీరో పాయింట్ ఫైవ్ ఉంది కదా సో మనం వన్ పని కిక్ చేస్తే అది చూడండి ఒకసారి అడ్జస్ట్ చేసుకోవచ్చు మన కెమెరాని సో మళ్ళీ ఫస్ట్ థింగ్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ కెమెరాతో వస్తుంది మనకి ఇది ట్వంటీ ఫైవ్ ఎక్స్ జూమ్ తోటి వస్తుంది అది బెటర్ ఆప్షన్ సో మ్యాక్స్ తెలిసిందే ఫైవ్ ఎక్స్ వరకే ఉంటుండే మనకి ఇంతమంది హెచ్డి చూడండి ఒకసారి సిక్స్టీ ఎఫ్పిఎస్లో కూడా రికార్డ్ తీసుకోవచ్చు ఫోర్ కే కూడా చూడండి వీడియో ఒకసారి మీరు ట్వంటీ ఫోర్ ఎఫ్పిఎస్లో తీసుకోవచ్చు మనం వీడియో థర్టీ ఎఫ్పిఎస్లో కూడా వస్తాం కదా థర్టీ ఎఫ్పిఎస్లో అండ్ అండ్ సిక్స్టీ ఎఫ్పిఎస్లో కూడా తీసుకోవచ్చు మనం వీడియో ఫోర్ కే రికార్డింగ్లో మనకి ఇది బెటర్ ఆప్షన్ మనకి వీడియో క్లారిటీ పరంగా మంచిగా ఉంటుంది కదా సినిమాటిక్ మోడ్ ఇది సో మనం ఈ మోడల్లో చూసుకున్నట్టయితే మనకు బ్యాటరీ కెపాసిటీ కూడా పెరగడం అయింది అసలు అంతమంది మోడల్లో ఎట్లా అంటే మనకి ఫోర్ థౌజండ్ త్రీ ట్వంటీ త్రీ ఎంఏహెచ్ బ్యాటరీ వచ్చింది కదా సో ఈ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్లో ఎట్లా అంటే మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ ట్వంటీ టూ ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ వస్తుంది మనకి వచ్చేసి సో ప్లస్ మనకి ఛార్జర్ కెపాసిటీ కూడా థర్టీ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కేబుల్ వస్తుంది బాక్స్లోనే మనకి సో అందుకు మనకి వైర్లెస్ అయితే అనుకోండి సో మ్యాక్స్ సేఫ్ అయితేనేమో ఫిఫ్టీన్ వాట్స్ వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది సో ఇక్కడ క్యూ అయింది అనుకోండి మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ వాట్స్ వైర్లెస్ ఛార్జర్ తోటి ఛార్జ్ చేసుకోవచ్చు మీరు సో ఛార్జింగ్ కూడా మనకి థర్టీ వాట్స్ ఫాస్ ఫాస్ట్ ఛార్జర్ కాబట్టి సో ఇన్ కేస్ దానివల్ల ఇబ్బంది ఉండదు సో బ్యాటరీ లైఫ్ కూడా మనకి హండ్రెడ్ ఎంఏహెచ్ పెరిగింది కాబట్టి సో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది కంపల్సరీ సో మళ్ళీ మన బ్యాటరీ లైఫ్ని కూడా మనం అనలైజ్ చేసుకోవచ్చు మీకు దీనిలో టూ ఆప్షన్స్ వస్తాయి అవన్నీ ఒకసారి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తా కానీ మీకు ఇది అన్నీ ఎప్పుడు వాడుకోవాలి ఎట్లా బ్యాటరీ లైఫ్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో సో బ్యా ఆ టూ బ్యాటరీ ఆప్షన్స్ ఏంటంటే మీకు ఒకటి బ్యాటరీ సైకిల్ సో మీరు సెటింగ్ సెటింగ్స్లోకి వెళ్ళి ఒకసారి జనరల్లోకి వెళ్ళిన తర్వాత అబౌట్లో ఒక బ్యాటరీ సెక్షన్కి వెళ్ళండి ఒకసారి మీకు కనిపిస్తుంది అక్కడ సో మీకు చూపిస్తుంది సైకిల్ బ్యాటరీ సో ఇది నేను యాక్చువల్లీ ఛార్జింగ్ పెట్టగా ఒకసారి సో వన్ సైకిల్ చూపిస్తుంది మీకు అక్కడ సో అట్లానే బ్యాటరీ అనేది మీకు ఒకవేళ త్రీ హండ్రెడ్ సైకిల్స్ అయిపోయి ఒక మీరు తీసుకున్న వన్ ఇయర్లో త్రీ హండ్రెడ్ సైకిల్స్ అయిపోయి ఒకవేళ బ్యాటరీ త్రీ హండ్రెడ్ బిలో ఐ మీన్ బిలో ఉండి ఒకవేళ బ్యాటరీ హెల్త్ అనేది మీకు ఎయిటీ పర్సెంట్ ఆర్ సెవెంటీ నైన్ పర్సెంట్ ఉందనుకోండి అంతా అయిపోయింది అనుకోండి సో మీకు యాపిల్ వాళ్ళు కూడా ఫ్రీగా బ్యాటరీ రిప్లే చేస్తారు సో అది కూడా ఉంటుంది మీకు వన్ ఇయర్ లోపు ఒకవేళ త్రీ హండ్రెడ్ సైకిల్స్ బిలో చేసి త్రీ హండ్రెడ్ బిలో సైకిల్స్ ఉండి సో మీకు బ్యాటరీ లైఫ్ అనేది ఒకవేళ బ్యాటరీ లైఫ్లోకి వెళ్ళి చూసారనుకోండి మీరు చూడండి ఒకసారి బ్యాటరీ లైఫ్లోకి వెళ్ళి చూస్తే మీకు ఒకవేళ ఎయిటీ పర్సెంట్ ఆర్ సెవెంటీ నైన్ పర్సెంట్ చూసింది అనుకోండి సో ఆపిల్ వాళ్ళు మీకు బ్యాటరీ కూడా ఫ్రీగా రిప్లేస్ చేసి ఇచ్చేస్తారు సో అది యాక్చువల్లీ వాళ్ళు చెప్తున్నారు ఆపిల్ వాళ్ళు చెప్తున్నారు దాని గురించి బ్యాటరీ రిప్లేస్మెంట్ గురించి సో ఒకవేళ మీకు వన్ ఇయర్లో ఇష్యూ ఉన్నా కానీ బ్యాటరీ పరంగా సో కాంటాక్ట్ కావచ్చు మీరు సర్వీస్ వాళ్ళని సో బ్యాటరీ కూడా మనం రిప్లేస్ చేసుకోవచ్చు సో సెకండ్ చూసుకున్నది మనకి వచ్చేసి నేను చెప్పా కదా మీకు ఇందాక సో సెకండ్ ఆప్షన్ మన బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ చేసుకో ఏంటంటే మీకు ఆప్టిమైజ్డ్ బ్యాటరీ అని ఉంటుంది మీకు సో బ్యాటరీలోకి వెళ్ళాక ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాటరీ అని వెళ్తూ కింద ఉంటుంది చూడండి యా అది ఛార్జింగ్ ఆప్టమైజేషన్ చూడండి సో మీకు ఛార్జింగ్ ఆప్టమైజేషన్ బ్యాటరీ ఛార్జింగ్ అంటే ఏంటంటే మీకు సో మన యూజింగ్ని బట్టి మన సాఫ్ట్వేర్ అనేది సో మన మొబైల్కి ఎంత ఛార్జింగ్ వాళ్ళు అంత తీసుకుంటూ ఉంటుంది మీకు సో ఎయిటీ పర్సెంట్ అంటే మీకు మన మొబైల్ ఒక్కొక్కసారి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఫుల్లీ ఛార్జింగ్ చేయాలనే ఏం రూల్ లేదు సో అట్లా కూడా వాడడం కూడా కరెక్ట్ కాదు సో ఒక్కొక్కసారి ఎయిటీ పర్సెంట్ అంటే లిమిట్ పెట్టుకోవచ్చు లేదా మీరు నో పెట్టుకుంటే అది కొంచెం ఇబ్బందే సో ఎప్పుడైనా కానీ ఆప్టమైజ్ బ్యాటరీ పెట్టేసుకోండి సో లైఫ్ బ్యాటరీ లైఫ్ మాత్రం ఉంటుంది సో దానివల్ల బెనిఫిటే కదా మనకు ఇదొక ఆప్షన్ ఉంది కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు సో బ్యాటరీ లైఫ్ అనేది బాగుంటుంది సో మనం యూఎస్బిసి పోర్ట్ చూసుకున్నా కానీ ఇది యూఎస్బీ త్రీ పాయింట్ జీరో మీద వర్క్ అవుతుంది సో మనకి ఇది సో మన డాటా ట్రాన్స్ఫర్ కూడా టెన్ జీబీ ఫర్ సెకండ్ చేసుకోవచ్చు మనం సో మళ్ళీ ఇంకో దీనిలో బెనిఫిట్ ఏంటంటే యాక్చువల్ ఆపిల్ వాళ్ళు సో మన ఇది ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఈ ఛార్జింగ్ నుండి మీ సి టైప్ టు సి అయిపోయింది ఉంది కదా సో దీని నుండి మీ బడ్స్కి కానీ ఆర్ ఇన్ కేస్ మీ బడ్స్కి కూడా ఛార్జింగ్ ఆర్ ఇన్ కేస్ వేరే మొబైల్స్ కానీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సో చూడండి మీరు నేను చూపిస్తే సో మనం దీని నుండి ఇప్పుడు నేను ఒకవేళ వేరే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకున్నా కానీ సపోర్ట్ చేస్తే చూడండి చూడండి ఛార్జింగ్ ఇస్తుంది సో ఇది ఎక్కువ మీరు అది మీ బర్డ్స్కి కానీ సంథింగ్ ఏమైనా యాక్సరీస్ ఉన్నా కానీ దానికి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఈజీగానే సో మన ఇది ఓల్డ్ ఓల్డ్ది సో సేమ్ దీనికి సీ టైప్ దానికి పెట్టేసి దీన్ని మీ న్యూ మో న్యూ ఓల్డ్ ఐఫోన్ ఏమైనా ఉన్నా దానికి పెట్టుకున్నా సరిపోతుంది సో మనం కలర్ చూసుకున్నాం దీనిలో ఫోర్ కలర్స్ ఉన్నాయి వేరియంట్స్ నేషనల్ టైటానియం ఒకటి బ్లూ ఒకటి బ్లాక్ ఒకటి వైట్ ఒకటి సో ఈ ఫోర్ కలర్స్ ఉంటాయి దాంట్లో టైటానియం కొంచెం ప్రీమియంగా బాగుంది కారు కూడా చూడడానికి సో మనం అన్బాక్ చేసినా కూడా అదే సో ప్రైస్ చూసుకున్నా మనకి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్లో ఉంటుంది మొబైల్ సో గాయస్ ఇది మన ఈరోజు వీడియో సో నచ్చిందా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో తీసుకొని వస్తుందో కంపల్సరీ సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్